హాయ్ ఎవ్రీవన్, నేను మీ షాన్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో బాదం మిల్క్ దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. మరి బాదం మిల్క్కి కావలసిన పదార్థాలు: 1 కప్ బాదం, 1 కప్పు షుగరు, 1 లీటర్ పాలు. ముందుగా మనం బాదంలను నీళ్లు పోసి ఒక గిన్నెలో 2 గంటల పాటు నానబెట్టుకొని ఉంచుకొని పొట్టు తీసుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె కాస్త మందంగా ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే పాలు అడుగంటుతాయి. గిన్నెలో 1 లీటర్ పాలు వేసుకొని మరగనివ్వాలి. పాలు మరిగేలోపు మనం పొట్టు తీసుకున్న బాదంలను 1 కప్ పాలు పోసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. బాదం మిల్క్ తాగడం మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి బాదం మిల్క్ని ఈజీగా ఏ కల్తీ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పాలు మరిగేటప్పుడు మనం పాలను ఏమాత్రం అడగంటకుండా కలుపుతూనే ఉండాలి. పాలు మరిగేటప్పుడు మనం ముందుగా బాదం పేస్ట్ని చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. బాదం పేస్ట్ అంతా కలిసాక 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు షుగర్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాదం మిల్క్ కాస్త కలర్ రావడం కోసం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదా కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అంతే ఫ్రెండ్స్, 5 మినిట్స్ ఇలా మరగనించుకున్నామంటే బాదం మిల్క్ రెడీ అవుతుంది. మీకు కనుక ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.